ఒక వ్యక్తి నుంచి ఏమి కోరుతున్నాడు దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు ఒక వ్యక్తిని ఆశీర్వదించలేకపోతున్నాడు కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఈ మంచి ప్రత్యక్షత మనం జాగృతగా విందాం మన బలిపీఠాలను కట్టుకుందాం తద్వారా దేవుని యొక్క విడుదల దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం గట్టిగా చప్పట్లు కొడదాం కాబట్టి ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక స్పష్టంగా చదివి వినిపించాలి ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతని నేమేయు చేయకుము నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకియ వెనుక తీయ లేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను హల్లెలూయా హల్లెలూయా ఇందువలన నాకు కనబడుచున్నది ఆమేన్ నీకు ఒక్కడై ఉన్న ఒక కుమారుని నాకు బలిబటానికి వెనుక దియలేదు గనక ఇందువలన నీవు నాకు భయపడే వ్యక్తివని నేను నమ్ముచున్నాను అని దేవుడు అబ్రహాము గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు చాలా సార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం దేవుడు చెప్పిందే నేను చేస్తున్నాను దేవుడు వద్దన్న పని నేను మానేస్తున్నాను అయినా ఎందుకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించటలే ఎందుకు నా ప్రార్థనలు దేవుడు ఆలకించటలే ఎంతకాలం ఈ యొక్క వ్యాధిని నేను అనుభవించాలి ఎంతకాలం ఈ కుటుంబ పోరాటాన్ని నేను అనుభవించాలి ఎంతకాలం ఈ ఆర్థిక బంధకాల మధ్యలో నేను బ్రతకాలి అని చాలాసార్లు మనం దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటాం కానీ అబ్రహాము జీవితంలో దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు నీకు ఒకడై ఉన్న ఒక కుమారుణ్ణి నాకు బలిబటానికి నువ్వు వెనదీయలేదు గనక ఇందువలన హల్లెలూయా హల్లెలూయా నౌ ఐ నో ఇందువలన ఎందువలన నీకొక్కడై ఉన్న ఒక కుమారుణ్ణి నేను అడగగానే నాకు ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి ఇందువలన నాకు కన్ఫర్మ్ అయిపోతున్నది నీలో నా భయము కలిగిన వ్యక్తివని కన్ఫర్మ్ అయిపోతున్నది హల్లెలూయా ప్రభు దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించడానికి కొన్ని పరీక్షలు మనకి అనుమతించబడుతూ ఉంటాయి కొన్ని పోరాటాలు మన జీవితంలో అనుమతించబడుతూ ఉంటాయి ఆ పోరాటాల మధ్యలో ఆ వ్యతిరేకతల మధ్యలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవునికి భయపడతాం దేవుని మందిరానికి వెళ్తాం దేవుణ్ణి స్తుతిస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణి గణపరుస్తాం దేవుణ్ణి పొగుడుతాం దేవుని కోసం ఎన్నో చేస్తాం దేవుని కోసం ఇవ్వవలసిన కానుకలను సమర్పించుకుంటాం కానీ కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు రాగానే చేయవలసినంతగా ప్రార్థన చేయం ఆరాధించవలసినంతగా ఆరాధించం దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వం కానీ అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు నువ్వు చేసేటివి దేవుడు నిన్ను చూసి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవని సర్టిఫై చేయడు కానీ ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉంటావో అప్పుడు నువ్వు పరీక్షింపబడతావు హల్లెలూయా అనుకూలతలున్నప్పుడు మన భయాన్ని మన విధేయతను కనపరచటం అది గొప్పతనం కాదు అందరూ చేస్తారట్లా కానీ ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన అంతరంగంలో ఉన్న ఆ మెచ్యూరిటీ ఆ సంపూర్ణత దేవుడు చూసి అప్పుడు ఏమంటాడంటే ఇందువలన నీవు నాకు భయపడే వ్యక్తివి అని నాకు నిర్ధారణ అవుతున్నది గట్టిగా చెప్పట్లు కొడదా ఇది ఒకటే ఒకటి మన జీవితంలో సీక్రెట్ దేవుని యొక్క దీవెనలు నీకు కావాలి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ సీక్రెట్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఫార్ములా అది ఏంటిదంటే అనుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంత ఘనపరుస్తావో ఎంత మహిమపరుస్తావో దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీలో అదే స్పందన దేవుడు చూడాలని నీ జీవితంలో ఆశిస్తాడు
ఆ టైంలో కానీ నువ్వు సిద్ధపడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే ఆ టైంలోనే రాత్రి రాత్రి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. చూడండి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ ప్రేమించు నీ ఒకటై ఉన్న ఒక కుమారుణ్ణి నాకు బలర్పించవా అన్నాడు. ఎప్పుడు చెప్పినాడంటే రాత్రి చెప్పినాడు. హల్లెలూయా. రాత్రి చెప్పగానే మరుసటి దినమున ప్రొద్దుననే లేచినాడు. లేచి ఇస్సాకుని బలి అర్పించటానికి బయలుదేరినాడు. ఈరోజు రాత్రి చెప్తే వారం రోజుల తర్వాత బయలుదేరలే, 10 రోజుల తర్వాత బయలుదేరలే. ఇది దేవుని యొక్క స్వరమా సాతాని యొక్క స్వరమా అని సందేహించలే. ప్రభో నేను కూడా ప్రార్థన చేసుకొని నేను ఆలోచించి చెప్తాను అనలే. కానీ రాత్రి చెప్పగానే ప్రొద్దున ప్రొద్దున పెందల కాడనే తాను లేచినాడు, తన కుమారుడైన ఇస్సాకును లేపినాడు. చప్పట్లు కొడదాం. చూడండి ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే మెంటల్ గా ఫిజికల్ గా స్పిరిచువల్ గా సిద్ధపడ్డాడు అబ్రహాం. చాలా కష్టం, కానీ అబ్రహాము చెప్పింది దేవుడు చేసినాడు, దేవుడు చెప్పింది అబ్రహాము చేసినాడు. చూడండి చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు నాయన, నా బిడ్డలను దీవించు ప్రభు, నా పిల్లలను దీవించు నాయన, నాకంటూ విడుదలను అనుగ్రహించండి ప్రభువా అని మనం ప్రార్థనలు చేస్తుంటాం. ఈ రోగము నుంచి నాకు విడుదలనివ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని ప్రార్థనలు జరిగినా కానీ కొన్నిసార్లు కొంతమందికి విడుదల అనేది కలగకపోవటానికి కారణం ఏంటిదంటే దేవుడు చెప్పింది అబ్రహాము చేసినాడు, దేవుడు చెప్పిన మాటకి అబ్రహాము లోబడ్డాడు. ఆమెన్. అబ్రహామా నీ ఒక్కడయ్యున్న ఒక కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు మోరియా పర్వతం మీదకి తెచ్చి నాకు బలర్పించాలి అనగానే రాత్రి చెప్పగానే ప్రొద్దున బయలుదేరినాడట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా ఇస్సాకు లాంటి ఎన్నో విలువైనవి శ్రేష్టమైనవి మనము ఎంతగానో ఇష్టపడేటివి కొన్నిసార్లు దేవుడు ఇచ్చేయమంటాడు. ఆమెన్. దేవునికి కొన్నిసార్లు అయిష్టమైనవి కొన్నిసార్లు విడిచిపెట్టమంటాడు. కొన్నిసార్లు ఆయనకి ఇష్టము లేని కోపము నీలో నుంచి తొలగించుకోమంటాడు. ఆమెన్. ఒకవేళ నీ భార్య మీద కొన్నిసార్లు మాటిమాటికి విసుక్కుంటూ ఉంటే ఆమె చెప్పే మాట వినకుండా నీవు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటాడు, కాదు బిడ్డ, కొన్నిసార్లు ఆమె చెప్పే మాట కూడా నువ్వు వినాలా అని కొన్నిసార్లు సలహా ఇస్తూ ఉంటే నీవు ఆ మాటలు వినకుండా నీవు చెప్పిన మాటనే ఆమె వినాలని కొన్నిసార్లు ఆ మనసుతో ఉంటావు. అవి కొన్ని బలహీనతలు, అవి కొన్ని శరీర కార్యాలు శరీర క్రియలు, అవి విడిచిపెట్టేమంటాడు. కొన్నిసార్లు ఈగో ఫీలింగ్ని బట్టి మనం విడిచిపెట్టలేకపోతాం. కొన్నిసార్లు భర్త చెప్పిన మాట విను అని యేసయ్య అంటాడు, భర్త చెప్పిన మాటకి నువ్వు లోబడు అంటాడు దేవుడు. కానీ కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు భర్త చెప్పిన మాటకి లోబడరు, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రార్థనలకు వస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, దైవ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతారు, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ నీకు ఒక్కడై ఉన్న ఒక కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. ఆమెన్. దేవుడు కూడా కొన్నిసార్లు నీలో అన్ని మంచిగున్నాయి కానీ ఒక్కటి నాకు అయిష్టమైన ఉన్నది అది విడిచిపెట్టాయి అంటాడు. అంతే, అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు అయిష్టమైనది ఆ ఒక్క కోపం విడిచిపెట్ట అంటాడు. అంతే, నీవు ఎక్కువగా ప్రేమించు ఆ ఈర్ష్యని ఆ కుళ్ళును ఆ ద్వేషభావమును ఆ కోపమును ఆ అసూయను విడిచిపెట్టే అంటాడు. అంతే. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే
రాత్రి చెప్పగానే ప్రొద్దున సిద్ధపడ్డాడు. ఆమేన్. మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం. విడిచిపెట్టేయటానికి ఇష్టం ఉండదు మనకే. కొన్నిసార్లు ఉద్యోగంలో నువ్వు లంచాలు తీసుకుంటూ ఉంటే దేవుడు అంటాడు నువ్వు లంచాలు తీసుకోవద్దు, నాకు అయిష్టమైన ఇస్సాకు అది, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు చూడు అది ఒక ఇస్సాకు లాంటిది, అది విడిచిపెట్టే అంటాడు. అంతే, నువ్వు ఆలోచించకుండా ఇమీడియట్ గా విడిచిపెట్టేసేయాలి. ఆమెన్. చేతిలో మనము మంటను అగ్నిని పట్టుకున్నామంటే మన చేతులు ఏమైపోతాయి? కాలిపోతాయి. అందుకనే కాలిపోక ముందు దేవుడు ఏమంటాడంటే విడిచిపెట్టే అంటాడు. అంతే, మనం ఏ మాటలు కూడా మాట్లాడకుండా విడిచిపెట్టేసేయాలి. కాబట్టి అనేక శారీరక క్రియలు మన జీవితంలో రూల్ చేస్తుంటాయి, పరిపాలిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వేకువజామునే లేచి అలవాటు ఉండదు కొంతమందికి. వేకువజామునే లేచి ప్రార్థన చేసే అనుభవం ఉండదు. ఇష్టం వచ్చిన టైంకి లేస్తారు, ఇష్టం వచ్చిన టైంకి ప్రార్థనలో గడుపుతారు. దేవుడు ఏమంటాడంటే నువ్వు వేకువజామునే లేచి నీ నిద్రను చంపుకో, నాకు ప్రాధాన్యత ఇవ్వు అంటాడు. కానీ కొన్నిసార్లు ఆ ఇస్సాకు అనే నిద్రని నువ్వు చంపుకోలేకపోతావు, ఆ ఇస్సాకు అనే బలహీనతని నువ్వు చంపుకోలేకపోతావు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇస్సాకును బలి అర్పించమన్నగానే రాత్రి చెప్పగానే ఇమీడియట్గా ప్రొద్దున్న విధేయత చూపెట్టినాడు. గట్టిగా చెప్పట్లు కడదాం. హల్లెలూయా. ఒకవేళ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ మందిరంలో కూర్చున్నావు, నువ్వు త్రాగుడికి బానిస అయిపోయినావు, నీ జీవితం అంతా పాడైపోతున్నది, నీ భార్యకు సంతోషం లేదు, నీ పిల్లలకు సంతోషం లేదు, రాత్రి ఎప్పుడొస్తావో అనే భయం నీ భార్యకి, నీ పిల్లలకి. కానీ కన్నీటితో నయేస అంటున్నాడు, ఎంతకాలం త్రాగుతున్నానా, ఎంతకాలం సిగరెట్లు తాగి తాగి నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు బిడ్డా, ఎంతకాలం సినిమాలు సీరియల్ చూస్తూ చెడ్డ చెడ్డ కామపు ఆలోచనలు కలుగజేసుకుంటున్నావు, ఇకనైనా ఈ మెసేజ్ చూస్తూ నువ్వు విడిచిపెట్టావా బిడ్డా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రయాస పడుతున్నావు, ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నావు, ఈ దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నావు, ఆయా ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేపించుకుంటున్నావు, ప్రార్థన చేపించుకుంటున్నావు, కానీ ఈ ఒక్క ఇస్సాకుని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ ఒక్క బలహీనతని, ఈ ఒక్క నువ్వు ఎక్కువగా ప్రేమించే ఈ బలహీనతని ఒక్కటి నువ్వు విడిచిపెట్టుకుంటే సంవత్సరాల తరబడి బ్లాక్ అయిపోయిన దీవెనలన్నీ కూడా దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క బలహీనత, ఆ ఒక్క ఇస్సాకు సంవత్సరాల తరబడి నీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, బ్లెస్సింగ్స్ అన్నిటి కూడా బ్లాక్ చేసేస్తున్నది. ఆమెన్. హల్లెలూయా. చూడండి, నేను వేసుకున్న వైట్ షర్ట్ ఉన్నది, వైట్ షర్ట్ని మీరు చూడగానే చాలా వైట్గా కనబడుతున్నది, కానీ ఒక బ్లాక్ డాట్ అనేది ఈ షర్ట్ మీద ఇక్కడ పడితే మీరు నా వైట్ షర్ట్ చూస్తారు, కానీ మీ కళ్ళు దేని మీదకి వెళ్తాయంటే ఆ బ్లాక్ డాట్ మీదనే వెళ్తాయి. ఒకటి చెప్తున్నా, మనము మంచిగా బ్రతుకుతున్నాము అంటే అందరూ చూసి చూడనట్టే ఉంటారు. నీ జీవితంలో మంచి మంచి అలవాట్లున్నాయి, అన్ని విధాలుగా నువ్వు దైవికంగా ఉన్నావు, ప్రజలు చూస్తారు చూడనట్టే ఉంటారు. కానీ నువ్వు మంచిగా దైవికంగా దైవిక భయముతో ఎదుగుతున్న నీవు అకస్మాత్తుగా ఒక్క పొరపాటు చేస్తే ఇన్ని సంవత్సరాలు నీలో ఉన్న ఆ దైవిక మంచి లక్షణాలు చూసిన ప్రజలు ఆ లక్షణాలను అన్నింటినీ కూడా మర్చిపోతారు. కానీ నీలో నుంచి బయటకు వచ్చిన అది ఒక్క బలహీనతనే ప్రజలు చూస్తారు. అందుకనే దేవుడు కూడా నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నావో చూస్తాడు, నవ్వుతాడు, సంతోషిస్తాడు. కానీ నీవు ఏ బలహీనతతో ఉండి ఆ బలహీనతలతో మెదులుతున్నావో అది ఒక్కటి దేవునికి కావాలి. ఆమెన్. అది ఒక్కటి విడిచిపెట్టేయాలని
దేవుడు కోరుతా ఉంటాడు, దేవుడు ఆశపడుతుంటాడు. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నావో దేవుడు లెక్కలోకి తీసుకోడు. కానీ దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో నీవు అది విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు మందిరం కోసం లక్ష రూపాయలు ఇవ్వచ్చు, ఒకవేళ 2 లక్షలు నీవు కానుకివ్వచ్చు, నువ్వు ఎంతో కష్టపడచ్చు, ఏమైనా చేయొచ్చు, అవన్నింటిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు నీలో ఉన్న బలహీనత చూసి ఏది విడిచిపెట్టమంటాడో, నువ్వు అది విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా. హల్లెలూయా. అబ్రహామా, నీ ఒక్కడాయన ఒక కుమారుని బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఒక మాట కూడా అనలే, ప్రభా నేను నీకోసం ఇది చేసిన కదా, అది చేసిన కదా, ఇన్ని గంటలు ప్రార్థనలు ఉన్నా కదా, అన్ని గంటలు ప్రార్థనలు ఉన్నా కదా, ఇదొక్కటి ఎందుకులే ప్రభా అనలేదు. ఆమెన్. అర్థమవుతుందా? ఇదొక్కటి ఎందుకులే ప్రభా, ఇంకేమైనా అడుగిస్తా అని ఒక మాట అనలేదండి. పండు వృద్ధాప్యంలో అబ్రహాముకు షారుకి దేవుడు ఇస్సాకునిస్తే ఒక మాట కూడా మాట్లాడలేదండి. అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆ అప్పుడు ఒక మంచి మాట ఉన్నది, 22:7-8. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనుమనని చెప్పాను. ఆమేన్. యెహోవా చూసుకొనును, గట్టిగా చెప్పట్ల కూడా. ఇస్సాకు తన శవపేటికను ఆయననే మోసుకుంటూ పోతున్నాడండి. ఇస్సాకు తన కాఫిన్ బాక్స్ను ఆయననే మోసుకుంటూ పోతున్నాడు. అప్పుడు అబ్రహాము ఇస్సాకు అడుగుతున్నా, డాడీ ఎక్కడ డాడీ ఆ యొక్క గొర్రెపిల్ల ఏది డాడీ? కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది డాడీ? ఆ టైంలో తండ్రిగా ఎంత కుమిలిపోయి ఉండొచ్చండి అబ్రహాం. చిన్న కొడుకు ఎంతో గారాభంగా పెంచుతున్నాడు, తన జీవితం అంతా ఆయన మీదనే ఉన్నది. చివరికి దేవుడు అన్నాడు, అబ్రహామా ఇచ్చేయ అబ్రహామా అన్నాడు. అంతే, అబ్రహాం ఎంత దేవుణ్ణి ప్రేమించినాడు. ఇస్సాకు వచ్చినా ఎవ్వరొచ్చినా దేవుని మీద నుంచి ఆయన ప్రేమను వదులుకోలే. ఇస్సాకు వచ్చినా దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ని అబ్రహాం దేవునికి ఇచ్చినాడు. చివరికి కొడుకు అడుగుతున్న, డాడీ ఎక్కడున్నది డాడీ ఆ గొర్రె పిల్ల? అంటే, నానా యెహోవా చూచుకొనును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు తెలుసు ఆయన నమ్మదగిన దేవుడు. ఆమెన్. తాను ఏ దేవుని మీద అయితే ఆధారపడుతున్నాడో ఆయన నమ్మక ద్రోహం చేసే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన బలిని నైవేద్యములను కోరువాడు కాదు ఆయన. నా విమోచకుడు సజీవుడని నేను నమ్ముతున్నాను. ఆమెన్. అబ్రహాముకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఏ విధంగా ఉన్నదో, ఎందుకు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడో, ఎందుకు నిన్ను దేవుడు దీవించవలసినంతగా దీవించలేకపోతున్నాడో, కారణం ఏంటిదంటే, అన్ని దేవుని కోసం విడిచిపెట్టుకున్నాను, నేను ఒక మంచి స్థాయిలోనే ఉన్నాను, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ ఒక చిన్న బలహీనత ఉన్నదే, అది నీకు తెలుసు.
ఆ బలహీనత నీలో పరిపాలిస్తున్నప్పుడు, నువ్వు రియాక్ట్ అవుతున్నప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు, నువ్వు బలహీనుడవు, నేను పొరపాటు చేస్తున్నాను అని లోపట నీకు రికలెక్ట్ అవుతున్నది, రిమైండ్ చేస్తున్నది మనస్సాక్షి. కానీ అదొక్క బలహీనత, నువ్వు చాలాసార్లు విడిచిపెట్టలేకపోతున్నావు. అది నిత్రాగుడు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, సినిమాలు సీరియళ్ళు కావచ్చు, లంచాలు కావచ్చు, తంబాకులు గుట్కాలు పాన్పరాగులు కావచ్చు, కోపం కావచ్చు, అసూయ కావచ్చు, కుళ్ళు కావచ్చు, ఇతరుల బలహీనతలని ఎత్తి చూసే చూపెట్టే బలహీనత కావచ్చు, ఇతరులని జడ్జి చేసే తీర్పు తీర్చే బలహీనత కావచ్చు. అవి నువ్వు అనుకుంటున్నావు చిన్న బలహీనతలే అనుకుంటున్నావు, కానీ ఆ చిన్న బలహీనతనే నీ జీవితంలో పెద్ద పెద్ద ఆశీర్వాదాలను దూరం చేస్తున్న సహోదరుడు సహోదరి. కానీ ఈరోజు నువ్వు ఎందుకు టీవీ ప్రోగ్రాం చూస్తున్నావంటే, ఎందుకు ఈ యొక్క ప్రాంగణంలోకి నడిపించబడ్డావంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారిపోబోతున్నా. హల్లెలూయా. అబ్రహాముకు తెలుసు తాను నమ్ముకున్న దేవుడు ఏ రోజు మోసం చేయలే. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. రెండవదిగా, పండు వృద్ధాప్యములో అవయవాలన్నీ కూడా మృతతుల్యమైపోయి పిల్లలు కలిగే ఛాన్సెస్ లేవు అవయవాలకి. అట్లాంటి పండు వృద్ధాప్యంలో ఇస్సాకును ఇచ్చిన దేవుడు, ఒకవేళ ఇస్సాకును నేను బలి అర్పించిన తర్వాత కూడా ఆ ముక్కలు ముక్కలుగా ఆయన ఆ శరీరాన్ని మరలా జీవమునిచ్చి లేపుతాడు అనే విశ్వాసం అబ్రహాము. హల్లెలూయా. ఒకవేళ బలి అర్పించక ముందే దేవుడు ఏదైనా సిద్ధపరుస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ నేను బలి అర్పించినా మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, నా దేవుడు నమ్మదగిన